మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి తానేటి వనిత అంగన్వాడీ వర్కర్ల ఫైలుపై మొదటి సంతకాన్ని చేశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పసి పిల్లలు, మహిళలపై జరుగుతున్న అరాచకాలు అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళలు, పిల్లల భద్రతకు కఠిన చట్టాలు తీసుకువస్తామని ప్రకటించారు మంత్రి తానేటి వనిత. సమయంలో నేను సంచరించిన నేపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండడం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ. మా యువ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో బాధ్యతాయుతమైన ఈ పోర్ట్ఫోలియోని నాకు అప్పచెప్పడం జరిగిందండి. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా నా శాయశక్తులా కూడా ఈ శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ శాఖలో మహిళల కోసం, పిల్లల కోసం, దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఉండడం, అవన్నీ కూడా వాళ్ళకి చేరే విధంగా మేమంతా డిపార్ట్మెంట్ అంతా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున చాలామంది మహిళలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా హెరాస్మెంట్స్ని చూస్తున్నారు ఈ రోజున సమాజంలో. చిన్నపిల్లలు ముఖ్యంగా అంటే చిన్న వయసులోనే వాళ్ళకి పసితనంలో ఉండగానే కొంతమంది వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం, అరాచకాలు చేయడం, వాళ్ళని హత్య చేయడం లాంటివి అన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా మహిళలు కూడా ఈరోజున అన్ని రంగాలలో అభివృద్ధి చెందినా కూడా వాళ్ళు కొన్ని చోట్ల హెరాస్మెంట్ గురవుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మన సమాజంలో ఈ రోజున మనం నివసిస్తున్న సమాజంలో ఉండకుండా ఉండాలంటే చట్టాలు అనేవి కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. తప్పకుండా మా యువ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళలకి మంచి భద్రత కల్పించే చట్టాలను తీసుకొచ్చే విధంగా మేమంతా కూడా ఆయనతో కలిసి పనిచేసి ఆయనతో డిస్కస్ చేసి తప్పకుండా మంచి చట్టాలను తీసుకొచ్చేందుకు కూడా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాను.